ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్, వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందారిని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు మనిషి నేలపైన ఉన్న మనసుని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లడం ఒక సంగీతానికి మాత్రమే సాధ్యం. వేల పాటలతో తనకంటూ ఓ మార్క్ని సృష్టించుకున్న సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు, అలాగే ప్రఖ్యాత గాయకుడు హరిహరన్ గారు, వీరిద్దరి గురించి ఈ వారం ఆణిముత్యాల్లో తెలుసుకుందాం. ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ తులసి. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో. అందరికీ నమస్కారం, మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ తులసి. అలనాటి గొప్ప తారల గురించి కొన్ని ముచ్చట్లు మరికొన్ని పాటలతో ఆణిముత్యాలు మీ ముందుకు వచ్చేసింది. నేను మీ తులసి. సినీ సంగీతం సాగరం లాంటిది. అలాంటి సాగరాన్ని తమ అత్యద్భుత బాణీలతో మదించిన సంగీత దర్శకులు ఎందరో. అలాంటి సంగీత దర్శకుల్లో ఎస్పి కోదండపాణిది ప్రత్యేక బాణి. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. ఆయన 1932 గుంటూరులో జన్మించారు. అతను బాల్యం కూడా గుంటూరులోనే గడిచింది. ఆయన 9వ తరగతి వరకు కూడా ఆ ఊర్లోనే చదువుకున్నారండి. మీరు వింటున్నారు ఆణిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ తులసి. ఇవాళ మనము సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన చిన్నప్పుడు పద్యాలు పాటలు పాడటం, సంగీతం, హార్మోని నేర్చుకున్నారు. మరి ఆయనకి మొదటిసారి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? అద్దెపల్లి రామారావు చిత్రం నా ఇల్లు చిత్రంలో బృందాగానంలో మొదటిసారిగా 1953 అవకాశం వచ్చింది. ఆ తరువాత సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగా, సహాయకుడిగా పనిచేశారు. మరి 1955 సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాట పాడే అవకాశం లభించింది మన ఎస్పి కోదండపాణి గారికి. ఆ తరువాత కేవి మహాదేవన్ వద్ద 5 బాధ్యతలు నిర్వహించే ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎస్పి కోదండపాణి గారి గురించి. వింటూ ఉండండి ఆణిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ తులసి. ఇవాళ మనము ఎస్పి కోదండపాణి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన గుంటూరులో జన్మించి చిన్నప్పుడే సంగీతంపై ఇష్టాన్ని పెంచుకున్నారండి. చదువును దూరం చేసుకుని స్కూల్ ఫైనల్ తప్పారు. నటనపై మోజుతో నాటకాల్లో పాల్గొని ఆ తరువాత చెన్నై చేరుకున్నారు. అయితే గౌరీ ప్రొడక్షన్స్ యజమాని ఎస్ భావనారాయణ నిర్మించిన ఆకాశ రామన్న, తోటలో పిల్ల, కోటలో రాణి, భూలోకంలో యమలోకం, గోపాలుడో భూపాలుడు వంటి జానపద చిత్రాలకి సంగీతం అందించారు. ఆ తరహా చిత్రాలకి కొత్త వరవడి ప్రవేశపెట్టారు మన కోదండపాణి గారు. మరి ఆయన గురించి మరిన్ని విషయాలు కాసేపట్లో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆణిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ తులసి. జీవితపు మజ్రీలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ తులసితో. మీరు వింటున్నారు ఆణిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. నేను మీ తులసి. ఇవాళ మనము సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారి గురించి మాట్లాడుకుంటాం కదా. మీకు తెలుసా అండి, హాస్య నటుడు పద్మనాభం రేఖా అండ్ మురళి ఆత్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. ఆ ట్రూప్ లో సంగీత దర్శకుడిగా ఎస్పి కోదండపాణి గారు సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961 కన్నకొడుగు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు, మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల, కోటలో రాణి, లోగుట్టు పెరుమాల కెరుక మొదలైన చిత్రాలకు ఆయన పనిచేశారు.
అలా ఎన్నో సినిమాలు చేశారు. ఇంతకీ మొత్తంగా ఆయన ఎన్ని చిత్రాలకు సంగీతం అందించారో తెలుసా? మీరు వింటున్నారు ఆనిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ తులసి. ఇవాళ మనము ఎస్పీ కోదండపాణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువలు దెబ్బతినకుండా ఉండాలని భావించేవారు. ఆయన మొత్తంగా 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారండి. పద్మనాభం నటించిన శ్రీ 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 మర్యాద రామన చిత్రం ద్వారానే ఎస్పి కోదండపాణి గారు మనందరికీ ఎంతో ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేశారు. ఆయన ఇప్పుడు ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగు వారందరికీ సంగీతాత్మీయుడిగా ఒక సుస్థిర స్థానాన్ని స్థాపించుకున్నారు. మీరు వింటున్నారు ఆనిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ తులసి. వేల పాటలతో తనకంటూ ఓ మార్క్ని సృష్టించుకున్నారు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు. ఏ ఒక్కరిని అనుకరించకుండా తనదైన శైలిని, బాణిని సొంతం చేసుకున్న కోదండపాణి తెలుగు సినిమా సంగీతానికి వేగాన్ని అద్దారు. అలాగని మెలోడీని వదలలేదు. ప్రణయ గీతాలు, శృంగార గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు, అలా అన్ని రకాల నవరసాల గీతాలకు స్వర రచన చేసి మంచి గుర్తింపు పొందారు ఎస్పి కోదండపాణి గారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆనిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ తులసి. తెలిసిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆనిముత్యాలు. మీరు వింటున్నారు ఆనిముత్యాలు మీ తులసితో. మీరు వింటున్నారు ఆనిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ తులసి అండి. ఇవాళ మనము ఎస్పి కోదండపాణి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. సాంఘిక చిత్రాల్లోని కోదండపాణి చూపించిన వైవిధ్యం తక్కువేమీ కాదు. వాటిలో మొట్టమొదటిగా చెప్పుకోగలిగినది దేవత. కేవలం సాధారణ సినీ సంగీతాన్నే కాకుండా సంగీతపరంగా మేలిని ముత్యాల్లాంటి పాటల్ని అందించారు మన ఎస్పి కోదండపాణి గారు. గోపాలుడు, భూపాలుడు, జగత్ కిలాడీలు, మంచి కుటుంబం చిత్రాల గీతాల్లో ఆయన చేసిన ప్రయోగాలు ఫ్లూట్, వయోలిన్, రితం ఉపయోగించిన తీరు అత్యంత ఆదరణను నోచుకున్నాయి. మీరు వింటున్నారు ఆనిముత్యాలు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ తులసి. ఇవాళ మనము ఎస్పి కోదండపాణి గారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గాను పనిచేశాడు. 1961లో విప్లవ వీరుడు సినిమాకి డబ్బింగ్ చెప్పారు ఆయన. సుమధుర గీతాలకి చక్కని బాణీలని అందించి ప్రాణప్రతిష్ఠ చేసిన సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కదా. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి కదా. ఇదండి ఈనాటి ఆనిముత్యం. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆనిముత్యాలు. మీరు వింటున్నారు ఆనిముత్యాలు మీ తులసితో.